హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా అక్కడ దేశవ్యాప్తంగా కూడా వాహనదారులకు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే చెప్పింది దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వీడియోలు అయితే చూద్దాం కంపల్సరీ వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఇకపై వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికేట్ పై క్యూఆర్ కోడ్ కోడ్లో వాహనం యొక్క పూర్తి వివరాలు కూడా అందులో పెట్టనున్నారు దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై అందజేసే పొల్యూషన్ అండర్ కంట్రోల్ పీయూసి సర్టిఫికేట్లపై క్యూఆర్ కోడ్ని అయితే ముద్రిస్తారు ఆ కోడ్ను స్కాన్ చేస్తే ఆ వాహనం వాహన యజమాని పూర్తి వివరాలు కూడా కనిపిస్తాయి వాహనం యజమాని అతని ఫోన్ నెంబర్ చిరునామా వాహనం ఇంజిన్ నెంబర్ ఇక్కడ చాసిస్ నెంబర్ వాహనం కాలుష్యం ఎంత స్థాయిలో ఉద్గారాలను విలువలు చేస్తుంది తదితర వివరాలన్నీ కూడా పొందుపరుస్తారు ఇకపై వాహనం యజమాని మొబైల్ నెంబర్ను కూడా తప్పనిసరి అయితే చేశారు వ్యాలిడేషన్ చెల్లింపులు తదితరాల కోసం అయితే ఎస్ఎంఎస్ అలర్ట్లను కూడా పంపుతారు పరిమితికి మించి అధిక ఉద్గారాలు వెలువడితే ఇకపై ముఖ్యంగా చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఇక్కడ రిజెక్షన్ స్ప్ను కూడా ఇవ్వనున్నారు కేంద్రం మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సాధన చేసి కేంద్రం రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ అయితే జారీ చేసిందనమాట సో చూసారు కదా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఏకీకృత సర్టిఫికేట్ ఇచ్చి అందులో క్యూఆర్ కోడ్ ఇక్కడ నిక్షిప్తం చేసి వాహనదారి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో కూడా భద్రపరుస్తున్నారనమాట ఇది కొత్తగా అయితే అమలు అవుతుంది దేశవ్యాప్తంగా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతుందండి